ఇప్పటి వరకు ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ని ఆన్ చేసుకోండి తిరుపతిలో ఏడుకొండలవాడిని దర్శించుకోవాలంటే ఒక్కోసారి రోజు నుంచి రోజున్నర కూడా క్యూ లైన్లో పడిగాపులు పడుతూ ఉంటారు భక్తులు ఆ కలియుగ వైకుంఠనాథుణ్ణి తనివి తీరా చూసిపోయేందుకు సామాన్యులు నిత్యం పడే పాటలు బహుశా ప్రపంచంలో మరియే ఇతర ఆధ్యాత్మిక క్షేత్రంలోనూ ఉండకపోవచ్చు అందుకే టీటీడీ శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేసేందుకు టైమ్ స్లాట్ విధానాన్ని తీసుకొస్తోంది దీంతో శ్రీవారి దర్శనం రెండు గంటల్లోనే చేసుకోవచ్చు ఈ విధానాన్ని డిసెంబర్ రెండో వారంలో ప్రవేశపెడుతున్నారు దేశం నలుమూలల నుండి ఎంతో మంది భక్తులు వచ్చే క్యూ లైన్లో గంటల తరబడి లైన్లో నిల్చొని దర్శనం చేసుకుంటున్నారు ఇలాంటి ఇబ్బందులు తొలగించడానికే టీటీడీ వారు ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు ప్రస్తుతం సోమవారం నుండి గురువారం వరకు సర్వదర్శనానికి ఆరు గంటల నుంచి ఏడు గంటల టైం పడుతోంది శుక్ర శని ఆదివారాల్లో సగటున ఎనిమిది గంటల సమయం పడుతోంది వరుస సెలవుల రోజులు ప్రత్యేక పర్వదినాలలో పద్నాలుగు నుంచి పదిహేను గంటల పాటు క్యూ లైన్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏడుకొండల వాడిని దర్శించుకునే వారిలో అరవై నుంచి డెబ్బై శాతం మంది సర్వదర్శనం భక్తులే వీరికి తక్కువ టైంలో శ్రీవారి దర్శనం అయ్యే విధానంపై టీటీడీ దృష్టి పెట్టింది సర్వదర్శనం భక్తుల కోసం టీటీడీ వారు రెండు విధానాలను అమలు చేస్తారు ఒకటి టైమ్ స్లాట్ విధానం రెండవది సాధారణ క్యూ లైన్ పద్ధతి తిరుమలలో దాదాపు ఇరవై ఒక్క ప్రాంతంలో నూట యాభై టైమ్ స్లాట్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు వీటి వద్దకు వెళ్లిన భక్తులకు ఎన్ని గంటలకు క్యూ లైన్లోకి వెళ్లాలో తెలుపుతూ టిక్కెట్లు ఇస్తారు ఆ టైంకి క్యూ లైన్లో ప్రవేశిస్తే చాలు రెండు గంటల్లోపే శ్రీవారి దర్శనం చేసుకుని బయటకు రావచ్చు టైం స్లాట్ టిక్కెట్లు లేకుండా కూడా నేరుగా సర్వదర్శనం లో ప్రవేశించవచ్చు అయితే ఇప్పుడున్న విధానంలోనే వీరికి దర్శనం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి